కళ అనేది ఎలా ఉంటుంది వచ్చిందంటే ఒక్కసారి అందరూ కలిసి క్లాస్ కొట్టండి, తర్వాత ఆ లింక్ డైలాగులు సబ్జెక్ట్ అంత అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చాడు, అంత మంచి డైలాగ్ ఇచ్చాడు. Congratulations to the team Brave Earth. 5,000 rupees cash prize for best short film. No, seriously, ninna meeru arthu gurinchi chepparu. Meere ee award ade sambandhinchina subject istunnarante nijanga ee daivani nemu nenu kada cheppandi. Meeru evite nammutaro devu naa devudu mee note dwarane palikistaru. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట అక్షర సత్యం, అది నిరూపించడానికి ఈ రోజు ఆ టైటిల్ కూడా చూస్తుంటే ప్రసిద్ధ. నేను చేసిన మూవీకి ఫిస్టాస్ మూవీకి సాంగ్ రాశారు. ఎవరెస్ట్ ఎంతరకన్నా నీ ముందు చాలా చిన్న అన్న సాంగ్. అండ్ ఆ తర్వాత అనంత వైభవం అని 2018 ఒక ఫిల్మ్ తీశాను. ఆ ఫిల్మ్ గాను అనంత వైభవానికి సంబంధించిన ఆ సాంగ్ అన్నది కూడా నేను ధర్మరాజ్ గారి చెప్పిన వాయించాను. సో మా రాజు అనుకుంటే ఏదైనా సాధిస్తాడు, మా రాజు పిల్లడు తత్వం అలాంటిది. సో యాక్టింగ్లో తనకు తానే సాటి ఎలాంటి అప్పటి నుంచి మేము అనేక సార్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. షబాస్ అది లిటిల్ సోల్జర్గా మార్చడం జరిగింది. అలాగే తనకి టైటిల్ సాంగ్ రాశాను. ఆ విధంగానే మరి అనంత వైభవం అనే దానికి కూడా పాట రాసే అవకాశాన్ని నాకు రసీద్ సార్ కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అనంతపురం జిల్లాలో ఏదో సెల్లో తీసుకునేటువంటి చిన్న చిన్నటువంటి మేకర్స్ని ఫిలిం మేకర్లుగా చేసినటువంటి వ్యక్తి మన రసీద్ సార్ అని గర్వంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ సభ ఇంత నిండుగా జరుగుతున్నట్టు దానికి కారణం ఆయన కృషి, పట్టుదల, అక్కుంటి తట్టి దీక్ష. ఇందులో భాగంగా సామాజిక దృక్పథం ఉన్నటువంటి చిత్రాలను తీయాలని ఏకైక లక్ష్యంతో ఆర్టీఐ అనే ఒక చిత్రాన్ని తీయడం జరిగింది. దీనికి ఎవరు ప్రొడ్యూస్ చేయరు, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎవరికి అర్థం కాదు. దాంట్లో ఒక హీరోయిన్ ఉండదు, ఒక డ్యాన్స్ ఉండదు, ఒక పాట ఉండదు. కానీ శ్రీనివాసు అనే వ్యక్తి వచ్చి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేము ఓన్లీ మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు బాగలేక ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 4 గంటలకు ముగించినాము. దాంట్లో అసలు డబ్బింగ్ లేదు, మేము డబ్బింగ్ చెప్పలే, డైరెక్ట్ లైవ్ రికార్డింగ్ చేసాం దానికి. కాబట్టి మా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక చేయడం జరిగింది. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మేము యూట్యూబ్ ద్వారా తీసుకొని చేసాము. కానీ ఇలాంటి దానికి నిర్మాతలు ముందుకు వస్తే మంచి చిత్రాలని తీసే అవకాశం ఉంటుంది. అలాగే మా రవికాంత్ రమ సాహు చెప్పాలి, ఒకసారి మీనాక్షమ్మ ఫౌండేషన్ అనాథ ఆశ్రమం ఉంది రాజు, ఒకసారి మీరు చూసినప్పుడు మాకు చిన్న డాక్యుమెంట్ చేసి అని పవన్ మన డిఓపి పవన్ ద్వారా తెలియడం జరిగింది. వెళ్ళాము, పిల్లలందరూ కూడా 30 మంది పిల్లలు ఉన్నారు దాదాపుగా. చాలామంది దాంట్లో వికలాంగులు,
అందులో పుట్టి అందులో అసలు కళ్ళే కనిపించదు. అందరం చూసి ఒకసారి ఎలా చేద్దాం సార్ అన్నాము. ఏం చేస్తావు తెలుసు రాదు, నాకు ఏమి తెలియదు చెయ్యన్నాడు. పోయినాము ప్రొద్దున 9 గంటల పోయినాము, 3 గంటల క్లోజ్ చేసినాము. ఈ 10 నిమిషాల డాక్యుమెంటరీలో ఎక్కడ కానీ యాక్షన్ కట్ అనే వర్డే వాళ్ళు, ఎందుకంటే ఆ డాక్యుమెంటరీ నిజం, వాళ్ళ కన్నీళ్ళు నిజం, వాళ్ళ బాధలు నిజం. తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, విసిరేయబడ్డ వాళ్ళు, చదువు రాని వాళ్ళు, అన్నం లేని వాళ్ళు ఒక చోటకు చేర్చి వాళ్ళకి మెతుకు ముద్దను అందిస్తున్న మహానుభావుడు రవికాంత్ గారు రాశారు. నా జీవితంలో మర్చిపోయిన డాక్యుమెంటరీ అది, అంతటి అవకాశం నాకు కలిపింది సార్, మనస్ఫూర్తి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇంతకంటే నాకు ఇక ఏం లేదు సార్, అసలుకి అవకాశం ఉంటే ఒకసారి వేయగలిగితే చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్, అవార్డు ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మరొకసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్కాన్ టెంపుల్ సంబంధించిన ప్రాజెక్ట్ చేశారనమాట. అందులో కాను ఇది వాళ్ళ ఓన్ టీమ్ బెంగళూరుకు వెళ్ళి డ్రోన్ కెమెరాలో షూట్ చేసిన దాని మీద వాయిస్ ఓవర్ అలాగే ఈ తర్వాత తన యాంకర్ కూడా వీటితో కనెక్ట్ అయి ఉంది కాబట్టి సార్ నేను వస్తున్నా. సెకండ్ బెస్ట్ అంటే ద బెస్ట్ అండి. ఒకసారి క్లాస్ కొట్టండి బాబు, కష్టపడి ఈ రోజంతా కూడా ఈ ఫిలిం గా జరిగింది. సో క్రియేషన్ అనేది డైరెక్షన్ లో ఉన్నటువంటి క్రియేటివిటీ. సో కాబట్టి అన్ని హంగులు ఉన్న సినిమా అని చెప్పాలి. ద బెస్ట్ డైరెక్టర్ కాదు, బెస్ట్ హీరో కాదు, బెస్ట్ హీరోయిన్ కాదు, బెస్ట్ జూలీ అవార్డు వచ్చింది అంటే దట్ ఈస్ ద గ్రేట్ అవార్డ్ అనమాట. ఎవరిబడి లాంటి ప్లీజ్ ఎవరిబడి ఈచ్ అండ్ ఎవరిబడి గొప్ప కార్యక్రమానికి మన ముందు బాధ్యత ఒక్కసారి లీడ్ నిమిషం. ఇలాంటి మంచి మనసున్నటువంటి మహారాజు మన అనంతపురంలో ఉన్నారు అంటే ఈరోజు అనంతపురం అంతా అందరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో వెళ్ళి సేవలు చేస్తూ మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. జీవితంలో ఉండే చిన్న జీవితాన్ని మనం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలంటే సహాయం చేసే తప్పని గొప్పగా చెప్పాను. ఎందుకంటే ఆయన చేసింది ఇప్పుడు పొలిటికల్ అనుకోకండి, ఎప్పటి నుంచో ఎంతో మందికి కళాకారుల పట్ల ఆయన చేసిన సేవలు, కరోనా టైంలో ఆయన చేసిన సేవలు అద్భుతంగా చెప్పారు. కరోనా టైంలో ఎంతో మందిని ఆదుకున్నాడు, ఎంతో వందల మందిని ఆదుకొని ఈరోజు అందరూ కూడా ఆయన పేరు తెలుసుకుంటారు. అంతేకాకుండా తను ఉన్న స్థానంలో తను ఏమైనా సహాయం చేయగలరా ఎదుటి మనుషులకి అని, తను ఉన్న బ్యాంకులో కూడా ఎంతో మందికి రుణాలు ఇస్తూ చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు తీసుకెళ్ళడానికి ఆయన ముందు కృషి చేసినటువంటి వ్యక్తి మా మురళి గారు. సో అలాంటి బ్యూటిఫుల్ హీరోని పెట్టుకొని హీరో అనౌన్స్మెంట్ చేయడం అనేది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. కాబట్టి హీరో అనౌన్స్మెంట్ మీద ఇక్కడ షార్ట్ ఫిల్మ్ ఇది ఎవరో తెలియజేస్తే బాగుంది. రియల్ లైఫ్. సో నేను మీ చూస్తా ఎవరో. సో బెస్ట్ హీరో కేటగిరీకి మనకు 3 సినిమాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు విన్న మాటలే ఇప్పటిదాకా సన్నజీవం, అలాగే మహాప్రస్థానం, నా మనసు నీదేనా. సో ఈ సినిమాలు కూడా ఈరోజు యొక్క కేటగిరీలో ఉన్నాయిగా. పేరుకు సన్నజీవం కానీ అద్భుతాలు మాత్రం చాలా సృష్టించింది. సో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈరోజు సన్నజీవం. అనంత ఫిల్మ్ సొసైటీ వాళ్ళ రషీద్ గారు, నేను రషీద్ గారిని ఎప్పుడు చూడలేదు, నేను చూస్తున్నాను చూస్తున్నాను. వారు చాలా ఏబీ వేసినప్పుడు చూస్తే ఆయన అంతా కంచలేదు. కష్టపల్లి అనే దాంట్లో ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్గా వార్తలు ఉన్నారా హైదరాబాద్. సో ఇలా అవుట్ ఆఫ్ స్టేషన్ లేదు విధానాన్ని కూడా దృష్టిలో లేకుండా కొరియోగ్రఫీ మైండ్ లో పెట్టుకుని నిజంగా ఇలాంటి డైరెక్టర్లే నిజమైన డైరెక్టర్లు. సో ఇలాంటి మంచి డైరెక్టర్లు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చెప్పండి కొట్టేద్దామా. ప్లీజ్.
గణేష్ గారు ఏ ఫిల్మ్ లో చేశారో సో పింక్ అనేది చాలా అప్రిషియేషన్ పింక్ అండి ఆ షోల్లో. సో మా డాక్టర్ గారు చాలా అందంగా వివరిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ విద్యుత్ కళా పరిషత్లోనే జరుగుతాయి. విద్యుత్ కళా వేదిక దాదు డీ3 దాదు గారిని కూడా ఒకసారి అవసరం హాస్పిటల్కి వచ్చాను. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, మీడియాలో కూడా ఎంతోమందికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ మీడియా సపోర్ట్ అనేది ఆయన ఇస్తున్న మీడియా సపోర్ట్ నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆయనకు మనం మన తరఫున ఈ చిరు సన్మానాన్ని మనం స్వీకరించాల్సి వచ్చాం. దాన్ని ఖచ్చితంగా ఫాలో చేశారు. దానికి ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, టైం చాలా అయిపోయింది. ఈ మధ్యలో కూడా అవకాశం అడిగాను సార్, ఇవ్వలేదు. సరే సరే, అయినా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు మన అనంతపురంలో రఘు చిత్రాలు ప్రోత్సహిస్తూ ఉన్నారంటే ఒక రసిస్తా సారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి ప్రోత్సాహకరాన్ని అందరూ కూడా సహకరిస్తున్నారు. వారికి కూడా వినుకుంటే నడిపిస్తున్న వారికి వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసు. కోరుకుంటున్నాను ఎందుకంటే గొప్పతనం చెప్తే కాదు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఒక షార్ట్ ఫిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేసేయండి స్టేజ్ మీద. అనంత ఫిలిం సొసైటీ వాళ్ళు ఓ మంచి కార్యక్రమం చేస్తున్నారు. విద్యార్థుల్లో యువకుల్లో ఎంతోమంది కళాకారులు తన టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతోమంది కొరియోగ్రాఫర్సు, ఎంతోమంది యాక్టర్సు తమ తమ యొక్క కళల్ని, తమ యొక్క టాలెంట్ని అప్రిషియేట్ చేసే కార్యక్రమం ఇది. వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమాన్ని కనుక స్టార్ట్ చేసి ఒక డ్యాన్స్ ప్రోగ్రాము, ఒక డైరెక్షను, ఒక యాక్షన్ చేస్తే దానికి అప్రిషియేషన్ అనేది లభిస్తే వాళ్ళల్లో ఎంతో ఆత్మస్థైర్యము డెవలప్ అవుతుంది. ఈ ఆత్మస్థైర్యం డెవలప్ అవ్వడానికి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి మీటింగ్స్, వాళ్ళని అప్రిషియేట్ చేసే కార్యక్రమాలు చాలా మంచివి. రషీద్ గారు ఆ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు రషీద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపూర్ ఫిలిం ఫెస్టివల్ షార్ట్ ఫిల్మ్ సంబంధించింది. ఇక్కడ ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన షార్ట్ ఫిల్మ్స్ అన్నింటినీ స్క్రీన్ చేసి ప్రతి అందరికీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి అవార్డ్స్, అంటే అది డైరెక్టర్ కావచ్చు, లైట్ బాయ్ కావచ్చు, లేదా ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇలా అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో మన రషీద్ గారు, రమేష్ గారు శ్రీకాకుళం చుట్టింది. ఇది 5వ సంవత్సరం ఆల్మోస్ట్. ఇంకొక ఇలాగే నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే పెద్దగా ఫ్యూచర్ ఫిల్మ్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సో వచ్చే సంవత్సరం ఇంతకంటే కూడా బాగా చేయాలని చూస్తున్నాము. జనవరి చివరిన, అంటే ప్రతి సంవత్సరం జనవరి చివరి ఆదివారంలో ఇలాగ చివరి వీక్లో జరుగుతూ ఉంటుంది. సో ఎంకరేజ్మెంట్కి ఇవే కాదు, ఇంకా ఎవరైనా ఎంట్రీస్ ఇవ్వాలనుకుంటే కూడా నెక్స్ట్ ఇయర్ సంబంధించి ప్రతి ఒక్కరూ ఇది అవగాహన తెచ్చుకొని ఈ ఫిలిం ఫెస్టివల్కి దరఖాస్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనంతపురం ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, దాంట్లో లఘు చిత్రాలలో మాకు ఫస్ట్ ప్రైజ్ రావడం, ఆర్టీఐ ది పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ అనే లఘు చిత్రానికి ఫస్ట్ ప్రైజ్ రావడం చాలా
సంతోషంగా ఉంది. మరి సామాజిక దృక్పథం ఉన్నటువంటి ఒక లఘు చిత్రం ఇది. సమాచారాన్ని సామాన్యుడి దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ లఘు చిత్రాన్ని తీయడం జరిగింది. ఇది ఇక్కడే కాదు, మరి విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి లఘు చిత్రాల పోటీలో కూడా ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అదేవిధంగా మేము దాదాపుగా 5-6 లఘు చిత్రాలు తీయడం జరిగింది. అన్ని దానిలో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చాయి. అలాగే కొన్ని కేటగిరీలో మంచి మంచి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క లఘు చిత్రము ఇంత బాగా రావడానికి కారణం మా డిఓపి పవన్ గారు, అలాగే ఈ కథాంశాన్ని ఇచ్చినటువంటి మా హీరో ఈయన దీంట్లో కేపి రాజ్ గారు. అలాగే ఇలాంటి చిత్రాలకి ఎవరు చేస్తారబ్బా ప్రొడ్యూస్ అనుకునే టైంలో ఒక దేవుళ్ళ వచ్చి మాకు ప్రొడ్యూస్ చేసినటువంటి జంగం శ్రీనివాసులు గారు, వీరంతా కృషితోనే నేను మీ రోజున మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ తీసుకురాగలమని గర్వంగా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆర్టీఏ ఈ పవర్ ఆఫ్ కామన్ అండ్ షార్ట్ ఫిల్మ్కి అవార్డు అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా టీమ్ ముఖ్యంగా డైరెక్టర్ గారికి, కేపి రాజు గారికి, అన్న జంగం శ్రీనివాస గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి షార్ట్ ఫిల్మ్ ముందు ముందు రావాలని కోరుకుంటాను, ఎందుకంటే ఇది చాలా మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్. అంటే ఆర్టీఏ అంటే చాలామందికి తెలియదు అన్నమాట ఇటువంటి సబ్జెక్ట్ ఉంటుందని చెప్పేసి. చిన్న పాయింట్ తీసుకుని మనం అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ఇది ఒక బ్రహ్మాసంలో యూజ్ చేయొచ్చు మనం కూడా అనేసి ఈ షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ ద్వారా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మన టీమ్. 6వ అనంతపురం ఫిల్మ్ ఫెస్టివల్కు వచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ఈ ఫెస్టివల్ను అత్యంత అద్భుతంగా చేస్తున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్స్ కానీ కమిటీ మెంబర్స్ కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి చాలామంది ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ను ఎంకరేజ్ చేస్తూ ఈసారి ప్రైజ్ మనీని కూడా పెట్టి ప్రొడ్యూసర్స్ను కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ ఇంత మంచి ఉత్సవాన్ని జరిపిస్తున్న రషీద్ గారికి మరియు వారి టీం మెంబర్స్కి, జ్యూరీ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దీనికి వచ్చిన ఎంట్రీలు చూస్తే ఇంతమంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్నారా అని తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి దీనిలో ఎంట్రీగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను. మరి సో అవార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ది టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. అనంత ఫిల్మ్ సొసైటీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు, నిర్మాతలు, డైరెక్టర్లు మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీపిస్తున్నారు. వారికి ముఖ్యంగా అభినందన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక కార్యక్రమం ప్రారంభించడం ఎంతో ఈజీ, దాన్ని సస్టైన్ చేస్తూ ప్రతి సంవత్సరం చేయడం చాలా కష్టము. ఎన్నో వయోప్రయాసాలతో రషీద్ అన్నగారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి క్యాష్ ప్రైజ్ కూడా పెట్టారు. సో కొత్త కళాకారులకు వాళ్లకు చాలామంది డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటారు. ఈ యొక్క క్యాష్ ప్రైజ్తో వారు మరి ఇంకో చిత్రాన్ని తీయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇటువంటి ఫెస్టివల్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి, ముఖ్యంగా రషీద్ అన్న గారికి సాయి ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనంతపురం 6వ లఘు చిత్రోత్సవం ఈరోజు అనంతపురంలో జరుగుతూ ఉంది. మరి ఈసారి ప్రత్యేకంగా నగదు అవార్డులు ఇవ్వడానికి నిర్ణయించినాము. అదే కాకుండా సమాచార హక్కు చట్టం మీద కానీ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ మీద కానీ, అంటే మన యొక్క పురాతన కళలు సంప్రదాయాలు వీటి మీదకు తీసిన చిన్నవాళ్ళు కూడా నగదు అవార్డు అవ్వాలని నిర్ణయించినాము. నేను గౌరవాధ్యక్షుడిగా కంబదూరి షేక్ నబీ రసూల్ మరి ప్రజలందరినీ మన అనంతపురం జిల్లాలో కరువు ఉంది కానీ కళలకు సాహిత్యానికి కరువు లేదు, దాని యొక్క నిరంతర ప్రయాణమే ఈ యొక్క ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క ఉద్దేశము. మరి ఈరోజు సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉంటుంది. ఈ షార్ట్ ఫిల్మ్స్ ఏవైనా తీయడానికి, కెమెరాలో షార్ట్ ఫిల్మ్స్ తీసి పంపడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి, ఎందుకంటే ఈ ప్రపంచమంతా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్లు మీడియాతో ముడిపడి ఉంది, టీవీలతో ముడిపడి ఉంది. అటువంటప్పుడు మరి అనుకూలంగా ప్రతి సినిమా తీయడానికి ఏదైనా ఒక సంఘటన జరిగింది కానీ తర్వాత మన సమాజంలో జరిగిన విలువలను కాపాడడానికి, సమాజం చైతన్యవంతం చేయడానికి మరి మీరంతా ముందుకు వస్తే మీ యొక్క చిత్రాలు ప్రపంచానికంతటికీ తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు ఈ విధానంలో అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తాము, పాల్గొనడం మీ వంతే అని చెప్పి నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కంబదూరి షేక్ నబీ రసూల్, గౌరవ అధ్యక్షులు, అనంతపురం ఫిల్మ్ సొసైటీ. నా పేరు ఏ హొన్నూరప్ప, సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడిని, అనంతపురం ఫిల్మ్ సొసైటీ మెంబర్ని. ఈరోజు అనంతపురం
ఆరవ ఫిల్మ్ మహోత్సవం చాలా అట్టహాసంగా ప్రారంభమైంది, చాలా బాగా జరుగుతూ ఉంది. ఈ ఫిల్మ్ మహోత్సవంలో అనంతపురం జిల్లాలో ఉండే కాకుండా రాష్ట్రము, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళలను, కళాకారులను ఇక్కడికి రప్పించి సన్మానించడము, అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా స్క్రీనింగ్ చేసి వాళ్ళకు బహుమతులు ఇవ్వడం చాలా సంతోషము. అయితే కళలను, కళాకారులను ప్రోత్సహించడమే కాకుండా సామాజిక సమస్యలపైన కూడా, ప్రజల సమస్యల మీద ఎట్లా ఉద్యమించాలా ఏమి అనే దాని మీద ఈసారి చాలా ప్రత్యేకంగా ఆరవ ఫిల్మ్ మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలా, అధికార యంత్రాంగాలను ఏ విధంగా పనిచేయించుకోవాలా, వాళ్ళ సమస్యలను వాళ్ళ ఇంటి నుంచే ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దానిపైన షార్ట్ ఫిల్మ్స్ చాలా వచ్చాయి. వాటన్నిటినీ స్క్రీనింగ్ చేసి ఈరోజు బహుమతులు ఇవ్వడం చాలా సంతోషదాయకము. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఫిల్మ్సే ఇంకా ఎక్కువగా సమాచార హక్కు చట్టం మీద ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపైన ఇంకా విస్తృతంగా సమావేశాలు నిర్వహించాలని, ఆ వైపుగా షార్ట్ ఫిల్మ్స్ కోరాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి. అదేవిధంగా ఈరోజు అనంతపురం ఫిల్మ్ సొసైటీకి సంబంధించి రషీద్ బాషా చేస్తున్న కృషి చాలా అభినందనీయము. షార్ట్ ఫిల్మ్స్కు సంబంధించి దేశవ్యాప్తంగా కళలను, కళాకారులను ప్రోత్సహించడమే కాకుండా ఆయన ఫిల్మ్ మేకరు, డైరెక్టర్గా ఈరోజు చాలా అభినందనీయమైనటువంటి ఇది చేస్తున్నాడు షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా, దానికి చాలా అభినందనీయుడు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా కళలను, కళాకారులను అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ప్రోత్సహించాలని చెప్పేసి, ఆ విధంగా రాయలసీమ కేవలం పగలకు ప్రతీకారాలకు నిలయం కాదు, కళలకు, కళాకారులకు నిలయం అనే ఒక సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పేసి రషీద్ బాషా గారిని. అందరికీ నమస్కారం అండి. నా పేరు జిఎం కృష్ణ. నేను ప్రాణం ఖరీదు అనే షార్ట్ ఫిలింని గత మేలో రిలీజ్ చేశాను. ఆ ఫిలిం చాలా ప్రేక్షకాదరణ చాలా బాగా పొందింది. మెయిన్గా కథ సారాంశం ఏంటంటే, మహిళలు కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు అనే ఒక చిన్న ఇతివృత్తంతో ఆ సినిమాను తీయడం జరిగింది. దానికి తోడుగా ఫ్రెండ్షిప్లో కూడా ఒక తండ్రికి అవసరమైనప్పుడు, ఒక ఫ్రెండ్ తండ్రికి అవసరమైన బ్లడ్, తన వృత్తిలో ఉండి కూడా ఒక అమ్మాయి ఏ విధంగా ధైర్యం చేసి ముందుకొచ్చి నేను కూడా బ్లడ్ ఇస్తానని చెప్పి ముందుకొచ్చి ఆ కథ సారాంశం జరుగుతుంది. ఇది చాలా ప్రేక్షకాదరణ పొంది చాలామంది దీనికి కవులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ సినిమాను ఎంతో ఆదరించడం జరిగింది. నాకు ఎంతో గర్వంగా ఉంది ఈరోజు చెప్పుకుంటానంటే, ఈ ఫిలింని రషీద్ గారి ఆధ్వర్యంలో అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2024 6th దానిలో ప్రదర్శించడం నాకు చాలా ఆనందంగా ఉంది. 26వ తేదీ స్క్రీనింగ్ జరగడం కూడా జరిగింది. ఈరోజు 28వ తేదీ అవార్డు ఫంక్షన్లో కూడా మా టీం కాస్ట్ అండ్ క్రూ అంతా పార్టిసిపేషన్ చేయడము, ఈ సినిమాని నేను యాక్చువల్గా ఇంతవరకు తీసుకొని రావడానికి కూడా కారణం మా దాదా సాహెబ్ గారు. ఆయన D3 ప్రొడక్షన్స్లో ఈ సినిమాని కథ చాలా నచ్చడము, అతని వెంటనే నేనున్నా మీకు భయపడద్దండి, ఈ సినిమాని నేను ముందుండి నడిపిస్తానని చెప్పి ఆయన దగ్గరుండి సినిమాని ఎండింగ్ వరకు పూర్తి చేయించి ఎంతో కృషి చేయించారు. అంతేకాకుండా దీనిలో మెయిన్గా మనం చూడాల్సింది స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లేలో నాకు చాలా సహకరించినది గౌతమ్. ఇందులో యాక్టింగ్గా జగదీష్ చేశాడు, నాని చేశారు. దీనిలో బాగా క్యారెక్టర్ని ప్రతి సినిమా చూసిన వల్ల మహిమ అనే అమ్మాయి క్యారెక్టరు చాలా మీకు నచ్చుతుంది. ప్రతి ఒక్కరి ప్రాణం ఖరీదు అనే షార్ట్ ఫిలింని మీరు యూట్యూబ్లో D3 ప్రొడక్షన్స్లో ప్రాణం ఖరీదుని చూడండి. అందరూ ఆశిస్తాను మరొకసారి. జిఎం కృష్ణ, మీ జిఎం కృష్ణ. అండి నమస్కారం. ఈరోజు మన అనంతపూర్ ఫెస్టివల్ 6th అనంతపూర్ మన ఆపిల్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మన ఎగ్బో, తర్వాత పొలిమేర, మన స్వతంత్ర భారతం, దీనికాను మన బెస్ట్ అవార్డు ఇచ్చినారు అనంతపూర్లో. ఈ వచ్చేసిన పెద్దలందరికీ అవార్డు ఇచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాధులకి డైరెక్షన్ చేసింది ఈయనే, దీనికి నేను ఇప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత వచ్చేసి మన నరేష్ అన్న, నితీష్, అబ్బాసు, వీళ్ళంతా వచ్చేసి మన టీమ్ క్రియేటివిటీ థాట్స్.
అనే యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మేమంతా చాలా మన కలిగి సరౌండింగ్లో చాలా కష్టపడి చేస్తున్నాము. షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, వెబ్ సిరీస్ అండ్ సాంగ్స్ ఇవన్నీ చాలా కష్టపడి చేస్తున్నాము. ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేయడం ఏమంటే, మా చేసిన ప్రాజెక్ట్ తర్వాత ఏఎన్వి యూట్యూబ్ ఏఎన్వి మాత అని యూట్యూబ్ ఛానల్లో మేము ఇది పొలిమేద తర్వాత వచ్చేసి ఇగ్బో తర్వాత ఇవన్నీ ఒక దాదాపు 5-6 ప్రాజెక్టులు చేశాము. అవి కూడా ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూసి మమ్మల్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై నేమ్ ఇస్ పవన్ కుమార్ ఫ్రమ్ కదిరి, మూవీ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఏఎఫ్ఎస్ సంస్థకి, అలాగే నాకు వెనుకుండి ముందుకు నడిపిస్తున్న మా సూర్యనారాయణ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదే కృతజ్ఞతగా ఉంటున్నాను. నేను నాలో ఉన్న ఒక టాలెంట్ని గుర్తించి సూర్యనారాయణ నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొని రావడం నాకు చాలా సంతోషంగా ఉండే. అండ్ ఇంకోటి నాకు ఎప్పుడూ సపోర్టెడ్గా మా పవన్ అన్న నాకు ఎల్లప్పుడూ ఉండి, మా పవన్, ఇసాక్, షౌకత్, మా యొక్క టీం ఉంది, వాళ్ళందరి ప్రోత్సాహం వల్లనే మేము ఈ స్థాయి వరకు వచ్చాము. మా టీం లేనిదే మేము లేము. ముఖ్యంగా మా అందరికీ కృతజ్ఞత చెప్పుకోవాలంటే మా సూర్యనారాయణకి. అన్న లేనిదే ఈరోజు నేను ఇంత స్థాయికి లేను, ఈ పేరు లేదు నాకు, ఈ అవకాశం కల్పించిన. అండ్ రషీద్ అన్నకి నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ తెలుసుకుంటూ ఈ యొక్క అవార్డు ఇచ్చిన నాకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా స్పెషల్గా ఈ అవార్డు ఈ పలానా కదిరిలో, సారీ అనంతపురంలో జరుగుతుంది బ్రదర్, మీరు పోండి అని అప్రోచ్ చేయి, మాకు కొద్దిగా కాంటాక్ట్ కల్పించి ఇంత దూరం వచ్చి దీన్ని అందే అవార్డు రావడానికి గల కారణము మన అక్మాలన్నకి. ఇప్పుడు మేము మంచి స్నేహితుడుగాను ఫ్రెండ్స్గాను ఉండబడి ఉంటాము. తర్వాత మన ఇలాగ చెప్పాను కదా, మన మా ఈ మూవీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ నేను ఎప్పుడు బిజీగా ఉంటాను, ఆల్మోస్ట్ ఇంట్లో ఉండడం తక్కువ. మా వైఫ్ దీనికి చాలా ఎంకరేజ్ చేస్తాను. అది దీనికను నేను మా వైఫ్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, మా అమ్మగారు కానీ, తర్వాత వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. మన సూర్యనారాయణ, ముఖ్యంగా సూర్యనారాయణ గురించి చెప్పలేదు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దోస్తాన్ మూవీ సూర్యనారాయణ గారికి, అన్నగారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. అండ్ స్వతంత్ర భారతానికి ఇట్లా షార్ట్ ఫిలిం అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్యంగా 4 పేర్లు చెప్పుకోవాలి, చెప్పకపోతే సాయంకాలం నన్ను ఊరేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది నరేష్ అన్న అండ్ నితీష్ అండ్ అబ్బాస్ పవన్ అన్న. వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో చాలా చేశారనమాట, బ్యాక్గ్రౌండ్లో వర్క్ కానీ వాళ్ళ హార్డ్ వర్క్ అని వీ కాంట్ సే ఇన్ వర్డ్స్. సో ఫ్యాంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్. సో ఇంతే, అయ్యను కూడా మన టీంలో ఉన్నారు. సో స్వతంత్ర భారతాన్ని ఒకసారి చూసి ప్రేమతో మీరు కూడా ఒకసారి లైక్ అండ్ షేర్. అండ్ ఈ అవార్డ్స్ ఇచ్చిన యజమానానికి అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రేమతో మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పవన్ డార్లింగ్ ఈయన మెయిన్ రోల్ ఉన్నారు, ఆయన ద్వారా ఈ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఉన్నాయి. వన్స్ అగైన్ మాటలు సరిగ్గా రావట్లేదు. బండి మాత్రమే అండి, ఇంజన్ మాత్రం నితీష్, అబ్బాస్, నరేష్ అన్న వీళ్ళు, వీళ్ళు ఇంజన్ అయితే మేము బండి పార్ట్స్ మాత్రమే. వాళ్ళు ఉంటేనే బండి ముందు పోతుంది. ఫర్ సపోజ్ చక్రాలు ఉంటేనే కదా టూ వీలర్ ముందుకు పోతుంది. దానికి కళాహృదయుల ఒక ముఖ్య విషయం, అనంత 6th ఆరవ అనంత ఫిలిం ఫెస్టివల్ అనేది చాలా అద్భుతంగా ఇది మొదటి ప్రారంభమైంది. 23 తారీఖున ఈ యొక్క ఇనాగ్రేషన్ ఫంక్షన్ జరిగింది. ఈరోజు ఈ అవార్డు ఫంక్షన్ జరుగుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువ ఎంట్రీలు వచ్చినాయి. రషీద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఫంక్షన్కి ఎంట్రీలు రావడమే గొప్ప విషయం కాదు, వచ్చిన ప్రతి ఎంట్రీ కూడా, ప్రతి సినిమా కూడా, షార్ట్ ఫిలిము ప్రతిదీ కూడా భిన్నంగా ఉంది. ఒక మంచి కాన్సెప్ట్తో ఎక్కువ మంది యూత్ చక్కగా చిత్రీకరించారు. టేకింగ్ మెథడ్ బాగుంది. ఈ సినిమాలో చూపించి 24 కళల్ని 24 నిమిషాల్లో షార్ట్ ఫిల్మ్లో చూపించడం సామాన్య విషయం కాదు. సరే, మొత్తం చూపించలేకపోయినా వాళ్ళు ఇక్కడ యువకులు, ముఖ్యంగా అనంతపురం చుట్టుపక్కల ప్రాంతంలో యువత యువకులు చాలామంది చక్కగా చేశారు. అందులో కొన్ని బహుమతులు 4 ప్రకటిస్తాం. బహుమతుల్ని ప్రకటించాలంటే కొన్ని బహుమతులు రావచ్చు, కొన్ని బహుమతులు రాకపోవచ్చు, కానీ వెల్ బీయింగ్ ఈజ్ ఆఫ్ డన్. మనం మొట్టమొదట ఏదైతే మొదలుపెట్టామో అదే సగం విజయం సాధించట్లేక ఈరోజు ముఖ్యంగా వచ్చినటువంటి ఫిలిమ్స్లో ఒక్కొక్కటి స్వతంత్ర భారతం ఉదాహరణకి పేట్రియాటిక్ ఫిలిం, ఇంకోటి మత సామరస్యాన్ని తెలిసే ఫిలిం, మరొకటి యువకులు అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకోకూడదనేటువంటి మత్తు పదార్థాలు లేకుండా జీవించాలనే కాన్సెప్టు, ఇట్లా ప్రతి ఒక్క అంశం కూడా చక్కటి అంశంతో, ఒక భిన్న కథా అంశాలతో ఉన్నాయి. అవి కొద్ది సమయం వరకు ఉండి ప్రతి ఫిలిమ్ని వారి దాని యొక్క విజయాలు సాధించిన వాళ్ళని అభినందించి ఉంచవలసి కోరుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అతి శ్రద్ధతో నిర్వహిస్తున్నటువంటి రషీద్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.